సభాముఖంగా మనం చేస్తాం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్లో విలీనం అవుతుంది అని చెప్పి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈనాడు ఏదైతే ప్రభుత్వం తెరాస ప్రభుత్వం ఉందో ప్రచార ఆర్భాటాలకే తప్ప ఆచరణలో అమలు కాని ప్రణాళికలు ఎన్నో రూపొందించి ప్రజల్ని మభ్యపెడుతూ ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇప్పటివరకు వార్తల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరాస పార్టీలో విలీనం అవుతూ ఉందని చెప్పి ప్రచారం విపరీతంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఒక పార్టీ ఇంకొక పార్టీలో విలీనం కావడం అంటే ఆ పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ కార్యనిర్వాహక సభ్యులు మొత్తం కూడా అంగీకరించిన తర్వాతే విలీనం అవుతుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా గెలిచిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా మాత్రమే ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారుతా ఉన్నారనేటువంటి ప్రచారంలో పార్టీ విలీనమవుతుందని కొన్ని పత్రికలు రాస్తూ ఉన్నాయి. పార్టీ విలీనం చేయడానికి ఆకులు ముర్తో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారో లేకపోతే ఇంకొక నాయకుడో పార్టీ మారినంత మాత్రాన అది పార్టీ విలీనం కాదు అని చెప్పి మొట్టమొదటిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఈ జిల్లాలో ఖమ్మం జిల్లాలో చరిత్రను తిరగరాసి ఇవాళ ఏ నాయకుడు పనిచేయలేనంత విధంగా ప్రజల్లో మమేకమై ప్రజల్లో ఒకడిగా ఈనాడు మా నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఇప్పటివరకు కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన పార్లమెంట్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి కూడా ఇంతవరకు ఈ ఖమ్మం జిల్లాలో ఏ పార్లమెంటు సభ్యుడు కూడా తిరగనంత విధంగా ఏ పార్లమెంటు సభ్యుడు కూడా ఆ విధంగా ప్రజల్లో మమేకమైనంత ఇదిగా చరిత్రను సృష్టిస్తూ మరి ఇవాళ భారతదేశంలోనే 542 మంది లోక్సభ సభ్యులుంటే వాళ్ళలో వాళ్ళ యొక్క నిధుల్ని ఖర్చు పెట్టే విధానంలో ఈ భారతదేశంలో నెంబర్ వన్గా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మా నాయకుడు శ్రీనివాసరెడ్డి గారు. అటువంటి వ్యక్తి మీద ఈ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తూ పార్టీ విలీనం చేస్తున్నారని పార్టీ మారుతా ఉన్నారని ఈనాడు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని కలవరపరిచే విధంగా పత్రికలు రాస్తా ఉన్నాయి. దీన్ని పూర్తిగా నిర్బంధంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు అటువంటి ఉద్దేశము లేదు, అటువంటి ఆలోచన లేదు. మా పార్టీ ప్రణాళికని రూపొందించుకొని రాబోయే 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో మమేకమవుతూ ఏదైతే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ఏర్పడేటువంటి ఈ పార్టీని ఏదైతే ఈనాటి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి శ్రీనివాసరెడ్డి గారైనటువంటి ఆయన ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి పార్టీని నడిపించడానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఏకమై ఉన్నారు.